Okay. Sir. లారా వయసులో ఉన్నావు, బోలుడు భవిష్యత్తు ఉంది నీకు. వాళ్ళు ఎలాగైనా నిన్ను ఇరికించి నీ చాప్టర్ క్లోజ్ చేయాలనుకుంటున్నారు. ఏదో ఒకటి చేసి తప్పించి పారిపో. పెద్దవాడిగా నేను నీకు ఇచ్చే సలహా ఇదే. వెళ్ళిపోయిపో. ఈ ఒక్కసారికి నాకు అవకాశం ఇవ్వండి, లేదంటే మనకు చాలా కష్టం అవుతుంది సార్. Guns down! వాడు రిలేటెడ్ చేసి తప్పు చేశాం సార్. లేదండి, వాడికి పోలీసులు అంటే భయం లేదు. ఇప్పుడు వచ్చింది, నాకు కావాల్సింది కూడా అదే. నిన్న రాత్రి ఏసీపీ రాజేంద్రతో గొడవపడిన లారా అలియాస్ పవన్ కుమార్ అనే వ్యక్తి ఎన్కౌంటర్ అయినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఏం జరిగిందో వాళ్ళ ఫ్రెండ్స్ అడిగి కనుక్కుందాం. మాకు ఏసీపీ గారంటే గౌరవం ఉంది, ఆయన మీద నమ్మకం ఉంది. అయినా కూడా లారాను చూపించే వారికి ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు. కమిషనర్ గారు వస్తున్నారు, తప్పకుండి. సార్, లారాను ఎన్కౌంటర్ చేశారని అందరూ అంటున్నారు. అవునా? లారా డెడ్ బాడీ ఎక్కడ చూసావు నువ్వు? మీ సమాధానం కరెక్ట్ గా లేదు సార్. ముందు నువ్వు క్వశ్చన్ కరెక్ట్ గా వేయడం నేర్చుకో. మంచి క్వశ్చన్స్ కి మంచి సమాధానాలు వస్తాయి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇదే అప్పటి నుంచి చూసావా, అప్పుడే అభిమానులు తయారయ్యారు. నేను చెప్పానా ఈ రౌడీస్తో ఎక్కువ రిస్క్ తీసుకోవద్దని? రేపొద్దు నా లారాగాడికి ఏదైనా యాక్సిడెంట్ అయితే అది నీ మీదకి వస్తుంది. పోలీస్ జాబ్ అంటే నేను రిస్క్ కాదు సార్. హలో లారా, నా పేరు లారా. రాత్రి పోలీసులు నన్ను ఎన్కౌంటర్ చేయబోతే తప్పించుకున్నాను సార్. ఎన్కౌంటర్ గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఏంటంటే అసలు పోలీస్ డ్యూటీ అంటే ఏంటి? ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు అప్పగించాలి. వాళ్ళ నేరం రుజువు అయితే కోర్టే వాళ్ళని శిక్షిస్తుంది. కానీ ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఇలా జరుగుతుందా? లేదు, అలా జరగట్లేదు. అసలు అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుసా? నేను చెప్తాను. పోలీసులకి నిజానిజాలతో పనే లేదు. మన దగ్గర డబ్బుంటే పోలీసు మనకు అమ్ముడుకోవడానికి రెడీగా ఉంటాడు. మన దగ్గర పలుకుబడి ఉంటే మనకు నమస్కారం పెట్టడానికి ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడు మనం చెప్పిందే రాస్తాడు. దాన్నే మనం ఎఫ్ఐఆర్ అంటాం. ఇక్కడ మనం బతకాలంటే డబ్బైనా ఉండాలి, పలుకుబడైనా ఉండాలి. ఈ రెండూ లేకపోతే ఎవడేమన్నా పడుండాలి, లేదా వాళ్ళ చేతిలో చావాలి. అంతే, అక్కడ మిస్ అయితే పోలీసులు ఎన్కౌంటర్ చేసేస్తారు. అదే నాకు జరిగింది. ఇది మన పోలీసులు, మన చట్టం. ఇలాంటి పోలీసులు, ఇలాంటి చట్టం మనకు అవసరమా? వాళ్ళు చెప్పాడు కదా, అందుకే నా రూల్స్ నేనే పెట్టుకున్నాను, నా చట్టం నేనే రాసుకున్నాను. దానికి వీళ్ళు పెట్టిన పేరు రౌడీజం, సెటిల్మెంట్స్. నిజంగా తప్పు చేసిన వాళ్ళని శిక్షించే స్టేజ్ లో పోలీసులు గనక ఉండి ఉంటే నానాటోడు ఈరోజు ఇలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవసరం ఉండేది కాదు. లంచాలిస్తేనే లా అండ్ ఆర్డర్ పనిచేస్తుంది, పొలిటికల్ పవర్ ఉంటేనే పోలీసులు పనిచేస్తారు అంటే అలాంటి పోలీసులు, అలాంటి చట్టాలు మాకు అవసరమే లేదు. లేదు లేదా లంచం తీసుకొని పోలీస్ స్టేషన్ ఉందా? ఉంటే చెప్పండి, నేను అక్కడికి వెళ్ళిపోతాను. నిజంగా లంచం తీసుకోకుండా పోలీస్ స్టేషన్ పనిచేసిన రోజు డ్యూటీని డ్యూటీగా చేసే పోలీసు వచ్చిన రోజు నేను ఇవన్నీ ఆపేస్తాను. అప్పటిదాకా నేను ఇలాగే ఉంటా.
ఎవడు అడ్డొస్తాడో నేను చూస్తాను. సార్, వాడిని మీరు తక్కువ అంచనా వేశారు. వాడు దొరికిన చోట వాడిని ఎన్కౌంటర్ చేస్తే సరిపోయేదిగా. సార్, ఇది ఇంతటితో ఆగదు. వాళ్ళని వదిలేస్తే ప్రతి ఒక్కడూ సిటీలో ఇలాగే చెలరేగిపోతారు సార్. సార్, ఆ లారాగడ్ విషయంలో నేను రిస్క్ తీసుకుంటాను. మీరు గనక నాకు పర్మిషన్ ఇస్తే ఆ యదవన్ రెండు రోజుల్లో వేసి పారేస్తాను. ఒడ్డి మీద డ్రెస్ చేతిలో గన్నుంటే ఎన్కౌంటర్ చేస్తావా? ఎన్కౌంటర్ చేయాల్సి వస్తే ముందు నిన్ను చేయాలి. వాడిని ఎన్కౌంటర్ చేస్తే జనాలు ఏమనుకుంటారో తెలుసా? తెలుసా? నువ్వు అమ్ముడుపోయావని రామదాస్ లాంటి తప్పు చేస్తే, అమ్ముడుపోయేవాడు నాకే న్యాయం చేస్తాడని లారా లాంటి వాడు తప్పు చేస్తున్నాడు. రెండింటికి కారణం నువ్వే తెలుసా? నీలాంటి వాడి వల్లే. నేను పోలీసుని నమ్మించడానికి నా సర్వీస్ మొత్తం సరిపోతోంది. ఇంకా డ్యూటీ ఎప్పుడు చేసేది? రాష్ట్రంలో 90,000 మంది పోలీసులు, నెలకు 900 కోట్ల రూపాయల జీతం. ఆఫ్టర్ ఆల్, కూరగాయలు అమ్మే అమ్మాయికి భద్రత లేకుండా పోయింది. ఇది మన పోలీస్ డ్యూటీ. సిన్సియర్ గా డ్యూటీ చేస్తే ఏమవుతుంది సార్? ట్రాన్స్ఫర్స్ తప్ప. లేదా కేసు వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి మారుస్తారు. ట్రాన్స్ఫర్లకే భయపడితే ఈ ఉద్యోగం ఎందుకు నీకు? నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తే ఈ ప్లేస్ లోకి ఇంకో పోలీసే వస్తాడు, పొలిటీషియన్ రాడు. ప్రతి పోలీసు నిజాయితీగా ఉంటే ఎంతమంది నన్ను ట్రాన్స్ఫర్ చేస్తారు? ఎంతమంది దగ్గరికి కేసులు మారుస్తారు? తప్పు చేసేవాడు అలాగే ఉంటాడు, నిన్ను భయపెడతాడు, డబ్బా చూపిస్తాడు. దేనికి లొంగకపోతేనే ట్రస్ట్ చేసుకో, లేదంటే ఉద్యోగం మానేసి బ్రోకర్ పనిచేసుకో. మనందరి డ్యూటీ క్రైమ్ని పెంచడం కాదు, క్రైమ్ని కంట్రోల్ చేయటం. రామదాస్ దగ్గర 2 లక్షలు తీసుకొని లారాని రౌడించేశావు. నీకు 10 లక్షలు ఇస్తా. వాణ్ణి మనిషి చేయి. రాజేంద్ర, మనిషి విమానాన్ని కనిపెట్టాడు, అంతరిక్షాన్ని కూడా కనిపెట్టాడు. దానికంటే ముందు మనిషిలో ద్వేషం పగ ఉంటాయని, అవి మనిషిని చంపేస్తాయని చెప్పి చట్టాన్ని కూడా కనిపెట్టాడు. తల్లిదండ్రులు జన్మనిస్తారు, గురువు జ్ఞానాన్నిస్తాడు, పోలీసులు భద్రతనిస్తారు. ఈ మూడు ఉంటేనే మనిషి మనిషిగా బ్రతకగలుగుతాడు. అలాంటి డ్యూటీ రాజేంద్ర చేస్తున్నాడు. ఇంత బాధ్యతగా మీరు డ్యూటీ చేస్తేనే డిపార్ట్మెంట్లో ఉండండి, లేదంటే మా వల్ల కాదని రిజైన్ చేసి వెళ్ళిపోండి. మీటింగ్ ఈజ్ ఓవర్. చెప్పులారా, బెయిల్ కోసం కాల్ చేశాను. నేను నీకు ఆల్రెడీ చెప్పాను, ఎస్ఐ కరెక్ట్ కాబట్టి మా నాటం సాగాయి. ఈ ఏసీపీ సంగతి నీకు ముందు ముందు తెలుస్తుంది. ఇంకోసారి నాకు కాల్ చేయకు. నువ్వు డైరెక్ట్గా కోర్టులో లొంగిపోమ్మా, అప్పుడు బేరేరం చేస్తాం. ఈలోపు నువ్వు పోలీసులు దొరకకుండా కొంచెం జాగ్రత్తపడమ్మా. వాళ్ళని వదిలేద్దాం సార్, వాడు గ్యారంటీగా కోర్టులో లొంగిపోతాడు. వాడేమనుకుంటున్నాడో మనకు అనవసరం. మన పద్ధతిలో టైట్ చేస్తేనే వాడు మన దారికి వస్తాడు. లారా అనేవాడు ఎక్కడున్నాడో చెప్పకపోయారో, మీకు 3rd degree-ఏరా? శివ, 3rd degree రెడీ చేయి. చెప్పు. సార్, మా ఎమ్మెల్పీ అన్నకి లారా డీటెయిల్స్ తెలుసు సార్. అన్నా, నిజంగా లారా ఎక్కడున్నాడో నాకు తెలియదు సార్. కరగ దుర్గమ్మ అమ్మవారి మీద ఒట్టు సార్. కావాలంటే నిప్పుల మీద నడుపుతాను సార్. నేను నిప్పుల మీద నడవటం ఏంట్రా? నిజం చెప్తే నిప్పుల మీద నడిచినా ఏం కాదు సార్, కొంచెం కూడా కాల సార్. నేను రెడీ సార్. ఇప్పుడు నీకోసం నిప్పులు ఎక్కడ తెమ్మంటావు? క్రికెట్ చూస్తావా? చూస్తాను సార్, బాగా ఇష్టం సార్ నాకు. మ్యాచ్ జరుగుతోంది. అవును సార్. వికెట్ పడే వరకు గుంజిల్తి, నొప్పి లేకపోతే నువ్వు చెప్పేదంతా సార్. టెస్ట్ మ్యాచ్ లో వికెట్ పడేదాకా గుంజిళ్ళు తీయాలా సార్? ఆడేవాడెవడు? అజింక్య రహానే సార్. వాడు 3 రోజులు కూడా అవుట్ అవ్వడు సార్. టెస్ట్ మ్యాచ్ లో వికెట్ పడేదాకా గుంజిళ్ళు తీస్తే చచ్చిపోతాను సార్. అందుకే కదా గుంజిళ్ళు తీయమంటుంది. ఎవర్రా నా పేరు చెప్పింది? దీనివరకు ఏమన్నా విజయవాడలో ఆపోజిట్ గ్రూప్ వస్తావు ఏమన్నా ఉందా? 3rd degree అంటే భయమేసి నీ పేరు చెప్పేసా? నా కొడుకు 3rd degree అంటే అని పేరు చెప్పేస్తావా? ఏదో కంగారులో చెప్పామన్నా. పోనీ మనాడు ఎక్కడ ఉన్నాడో చెప్పండి రా. మాకు తెలియదన్నా. తెలీదా మీకు? తెలియదన్నా. ఎరా మీకు ఎవరికి తెలీదా? ఎంత కట్టుబాటుతో ఉన్నారా? ఒరే, రాజకీయాల్లోకి రాబోయే నాలాంటి అప్కమింగ్ రాజకీయ నాయకుడు ఎవరిని నమ్ముకోవాలంటే ప్రజల్ని నమ్ముకోవాలి, కార్యకర్తల్ని నమ్ముకోవాలి, డబ్బుల్ని నమ్ముకోవచ్చు. పోయి పోయి, మీలాంటి రౌడీ నా కొడుకులు మాత్రం ఎప్పుడూ నమ్ముకోకూడదురా.